కాలే స్నానం చేసి ఉంటుంది కదరా నీకు లక్కది నేను పొద్దునే స్నానం చేశాను మీలా కాదు పోయిన వారం నేను స్నానం చేశాను నీకు లక్కదిరా గుడ్ మార్నింగ్ వాళ్ళు మీకు చెప్పలేదు చెప్తారని నేను చెప్పా ఏ రాజా ఇంకెంత కాలం దూరంగా ఉంటావమ్మా దగ్గరికి ఎప్పుడు వస్తావు నన్ను కాదు మిమ్మల్ని నువ్వే రాజా నాకు నువ్వే కావాలి వెళ్ళం సార్ ముచ్చట పడుతుంది నేనా నువ్వే రాజా రమిలిలి నువ్వు ఎవర్తో మాట్లాడుతున్నావు తెలుసా నా బాయ్ ఫ్రెండ్ తో సో వాట్ బూత్ టూత యు నో హూ యామ్ ఐ హూ ఆర్ యు చెప్పర న్యూ అడ్మిషన్ సారీ కాలేజ్ కి ప్రిన్సిపల్ కాలేజీలో నాకు నచ్చింది ఒకటే ఒకటి సెల్లలో సొల్లు కొట్టుకోవడం సార్ ఆ చూడండి సార్ యూత్ అన్నాక సెల్లు సెల్ అన్నాక సొల్లు కామన్ సార్ లైట్ తీసుకొని రేపటి నుంచి దీన్ని ఎలా బంద్ చేయాలో నాకు తెలుసు హలో ఏంటి అన్నా మీరు ఫ్రెషర్సా అని అడుగుతున్నాడు ఇలారా పదవే వెళ్దాం ఇది హైట్ చూస్తే జానేడు బల్బు చూస్తే బారేడు అన్నా నువ్వేంటో వాళ్ళకు చూపించన్నా నన్నే కొడతావా 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అమ్మా ఇక్కడ అయితే ఏంట్రా నేను నీకంటే 10 కేజెస్ ఎక్స్ట్రా వెయిట్ ఇక్కడ అమ్మా అలాంటప్పుడు నువ్వు కాలేజీకి ఎందుకు వచ్చావమ్మా నీలాంటి వాళ్ళని పోయించడానికి వచ్చాను తెరచేసే వాళ్ళంకు కర్వానే ఆయా పోయించావుగా ఇంకా వెళ్ళు హ్యాపీ జర్నీ అన్నా అది మామూలు ఉమెన్ కాదన్నా బిజినెస్ బిజినెస్ ఉమెన్ అన్నా ఏ దానికి ఎంద్రా భయపడేది ఏందే ఆ ఏందే ఎనకొచ్చి మరీ కాలుతో తన్నింది ఇది అమ్మాలా బొమ్మాలా అన్నా ఏదో పగిలినట్టు సౌండ్ వచ్చింది పగిలినాయా ఉన్నాయా పగిలి ఉన్నాయి ఎవరు చూడలేదు కదా కాలేజ్ మొత్తం చూసిందన్న అయితే నన్ను మెల్లిగా బైక్ దగ్గర తీసుకెళ్ళండి అన్నా ఒకసారి చూడన్నా ఈరోజు చూసింది చాలరా రేపు చూసుకుందాం ఈరోజు ఏం పొడిచావని రేపు చూడ్డానికి వచ్చింది ఎర్ర బస్ అన్నా సరే అయితే పిలు అలాగేనా హలో ఇట్రా ఇట్రండి సరే మీరు వెళ్ళండి ఇట్రండి ఏంటి ఐ హేట్ దిస్ పర్సనాలిటీ అంటే మీ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి అన్నని ఇప్పుడే సన్మానించి వెళ్ళారు అది అన్న భయం అన్న నువ్వు ధనరాజే కదన్నా నా పేరు ధనరాజు నువ్వు కరెక్ట్ గా చెప్పావంటే నువ్వు మనోడివే నువ్వు వెళ్ళు ఓకేనా హలో వాడు మనోడైందన్న వాడు మనకంటే జూనియర్ ఎరా అన్న పేరు నీకు ఎలా తెలుసురా అన్న పేరేంటన్నా అన్న హిస్టరీ అంతా తెలుసు బొంగేం కాదు ఈడికేం హిస్టరీ ఉందని అన్నకేం హిస్టరీ ఉందని చెప్పడానికి
నువ్వు నన్ను పొగుడుతున్నావా తిడుతున్నావా? అన్నా నీకెప్పుడన్నా తిట్టానన్నా ఎప్పుడు నిన్ను పొగుడుతూనే ఉంటాను కదా అన్నా. నువ్వు చెప్పు నా హిస్టరీ నీకెలా తెలుసు? అన్నా నాకు ఫేస్ రీడింగ్ వచ్చన్నా. నీకు ఫేస్ రీడింగ్ వచ్చా? నిజంగా నీకు ఫేస్ రీడింగ్ వస్తే నా గురించి చెప్పు చూద్దాం. అన్నా నీకు చదువు అంటే అస్సలు ఇష్టం లేదన్నా. కానీ అమ్మాయిలంటే చాలా ఇష్టం అన్నా. కరెక్టే కరెక్టే. కొత్త జోక్ పగిలిపోద్ది, ఇది ఎవడైనా చెప్తాడు. కొత్తగా కొత్తగా చెప్పు అన్నా. నా ఊహ కరెక్ట్ అయితే మీ ముగ్గురు వీప్ మీద రూపాయి బిళ్ళంత పుట్టుమచ్చు ఉండాలన్నా. మా ఇద్దరి విషయం పక్కన పెట్టు. అన్నా ఉంటాడే పావలా. అన్నా బాడీ మీద రూపాయి పుట్టుమచ్చ ఎక్కడ ఉంటుందిరా? రీడింగ్ చెప్పాల్సింది నువ్వు కాదు వాడు. సారీ అన్నా. ఇప్పుడే నిరూపిస్తా నీకు ఫేస్ రీడింగ్ రాదని. ఇప్పుడే నిరూపిస్తా. బాగుండదు, అందరు చూస్తారన్నా. చూడాలి కదరా, చూస్తేనే కదా వాడికి ఫేస్ రీడింగ్ రాదని అందరికి తెలిసేది. మీరు ఇప్పండి. మీరు ఇప్పుతారా నన్నే ఇప్పమంటారా? అలాగేనా? ఈ టీషర్ట్ నాకెట్ అయితే ఏంటంటారా? చూడు చూడు, ఉందా? లేదు కదా, లేదు కదా, ఉండదు. ఎందుకుంటుంది? ఎందుకంటే నీకు ఫేస్ రీడింగ్ రాదు కాబట్టి. అన్నా వదిలేయండి అన్నా, నాకు ఫేస్ రీడింగ్ రాదని ఒప్పుకుంటున్నాను. వస్తానన్నా. బాయ్ బాయ్ అన్నా. లేకపోతే నాతో పెట్టుకుంటా. భలే ఆడపెట్టించారు. లేకపోతే ఎరా, ఎలా ఆడుకున్నాను నేను వాళ్ళతో? నువ్వు ఆడుకోవడం ఏంట్రా? వాడే మళ్ళీ ఆడుకొని వెళ్ళాడు. ఇలా రోడ్డు మీద బట్టలు ఇప్పి నిలబెట్టావు కదరా బక్కల. మై గాడ్, ఒరే వాళ్ళే మనతో ఆడుకున్నారంటవా? అవునన్నా. మరి నా పేరు దండరాజన్, వాడు కరెక్ట్ గా చెప్పాడు కదరా? కాలేజ్ లో పెద్ద బేవర్స్ గాడు ఎవరు అంటే నీ పేరే చెప్తారా? మరి నాకు చదువు అంటే ఇష్టం లేదని అమ్మాయిలంటే ఇష్టం అని ఎలా చెప్పాడు? కాలేజ్ లో బేవర్స్ గాళ్ళకి చదువు అంటే ఇష్టం ఉండదు, అమ్మాయిల్ని చూసి సొంగు కార్చుకొని తిరుగుతారని ఎవరైనా చెప్తారు. అబ్బా ఎంత బాగున్నారు. ఉన్నాడు బంధువులు వచ్చిన అమ్మాయి రమ్మనే వెళ్ళాను. నేను కాదు. ఏమండి నీ అయ్యా, నీ వల్ల నాకు మిస్సెస్ కావాల్సిన మిస్ మిస్ అయిందిరా. అది నా రింగ్ టోన్ కాదన్నా, ఇదిగో నా సెల్ ఫోన్ రింగ్ టోన్. రింగ్ టోన్? అయినా అదే రింగ్ టోన్ రా. ఇది బర్రింగ్ రింగ్ టోన్ అని కొత్తకు వచ్చింది, నువ్వు కూడా పెట్టుకో, భలే ఉంటుంది. బాబు ఎస్క్యూజ్ మీ, మే ఐ లవ్ యూ? వై నాట్? క్యాష్ ఉందా? క్యాషా? లవ్ చేయడానికి క్యాష్ ఎందుకు? అసలు నువ్వు నన్ను ఎందుకు లవ్ చేయాలనుకుంటున్నావు చెప్పు. అంటే ఫస్ట్ చూపులోనే యు టచ్ మై హార్ట్, యు నో. తొక్కేం కాదు, పాయింట్ కి రా. దీనికి అర్థమైపోయింది. ఓకే ఓకే, నువ్వు మంచి కసకలా ఉన్నావని కదా. నువ్వు నన్ను ఇలానే లవ్ చేస్తూ ఉండాలంటే నేను ఈ ఫిగర్ ని ఇలానే మెయింటైన్ చేయాలి. సో మంచి మంచి డ్రెస్లు, వాటికి సరిపోయే యాక్సెసరీస్ కొనుక్కోవాలి. ప్రతిరోజు బ్యూటీ పార్లర్ కి వెళ్తూ పెడిక్యూర్ మెనిక్యూర్ హెయిర్ ట్రిమ్మింగ్ మేకప్స్ ఇవన్నీ చేయించుకోవాలా? పైగా రోజంతా సెల్లు నీతో సొల్లు పుట్టాలంటే సెల్లో బిల్లు ఫుల్ గా ఉండాలా? సో ఉందా? నీ బాబేవడా? నీ గురించి అందంగా రెడీ అవ్వడానికి నా బాబు ఎందుకు ఇస్తారా? అమ్మని చెప్ప, ఇందాక డబ్బుందా అని అడిగినప్పుడే నువ్వు ఆ టైప్ అనుకున్నానే, కానీ ఇప్పుడు అర్థమైంది. నీ బాబు నిన్ను కాలేజీ పంపించేది చదువుకోమని కాదు, నాలాంటి కుర్రోళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ని ఖాళీ చేయడానికి. అయినా ఆల్రెడీ లవ్ లో ఫెయిల్ అయిన వాడివి, నీతో నా ఒక డిస్కషన్ ఏంట్రా? హలో, నేను లవ్ లో ఫెయిల్ అయిన విషయం నీకెలా తెలుసు? నీ చెయ్యి పై ఉన్న గాట్లను చూస్తేనే తెలుస్తుంది. నువ్వు బాగా వీక్ అని. నన్ను వీక్ అంటావా? నా బాడీ వీకే కానీ నా పవర్ వీక్ కాదు. నీకు నిజం తెలియాలి. వింటావా? వింటావా? చాలా బాగుంటుంది నా ఫ్లాష్ బ్యాక్.
ఏదో చెప్పాలని పిలిపించి అలా మౌనంగా ఉన్నారే. అదే చెప్తే మీరు ఎలా ఫీల్ అవుతారా అని. మీరేం చెప్పినా ఫీల్ అవ్వను. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. చాలా ఫేస్బుక్ లో ఫోటో పెట్టాను. హలో ఉందా? హలో అంటే ఏంటి మాట్లాడుతుంది? ఇక్కడ ఏ మ్యాన్ యు వాట్సాప్ యా టెల్ మీ. ఇదిగో ఫామ్ ఫిల్ అప్ చేయండి. ఏంటది? నాలుగేళ్ళు కోచ్ పదేళ్ళ నుంచి చదువుతున్నా, ఈ మాత్రం తెలీదా? రీఅడ్మిషన్ ఫామ్. అది తెలుగులో ఉందా ఇంగ్లీష్ లో ఉందా? ఇంజనీరింగ్ చదువుతున్నా, ఈ మాత్రం తెలీదా? ఇంగ్లీష్ లోనే ఉంటుంది. ఐ హేట్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ లో వీకెండ్ చెప్పొచ్చు కదా. నీ పేరు? రాజ్. నాన్నగారి పేరు? రామరాజ్ అండ్ సోమరాజ్. నేను అడిగింది మీ ఫాదర్ నేమ్. నేను చెప్పింది కూడా మా ఫాదర్స్ నేమ్. నీకిద్దరా? మా మదర్ కి ఇద్దరు. నీకేమైనా ప్రాబ్లం? నీకు లేని ప్రాబ్లం నాకెందుకు? కానీ ఈ ఫామ్ లో ఒకటే రాయాలి. కోర్టులో కేసు జరుగుతుంది. డిక్లేర్ అయ్యే వరకు ఇద్దరు పేరు పెన్సిల్ తో రాయండి. డిక్లేర్ అయిన తర్వాత ఆ ఒక్కడి పేరు మాత్రం పెన్ తో రాయండి. ఓకే? అమ్మాయి జస్ట్ జోకే. రోజుకా, వారానికా, సంవత్సరానికా? నేను అడిగింది వాడా మగా అని. ఇదేం డౌట్? డైలీ చూస్తా. హలో అన్న, చూడ్డానికి ఎలా ఉంటాడు అన్న? టైగర్? జంతువుల పేరు రాయరు. వచ్చిన ప్రతి వాళ్ళకి ఫామ్ నింపు అంటే నీలా ఖాళీ ఎవరు.